ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మేడం. సినిమాలో చేసిన జయలక్ష్మి గారికి ఎక్కువ పేరు వచ్చిందంటారా, టీవీ సీరియల్ చేసిన జయలక్ష్మి గారికి ఎక్కువ పేరు వచ్చిందంటారా? టీవీ సీరియల్కేనండి, టీవీ సీరియల్ ఎందుకంటే ఇక్కడ నటించడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి, నటించాను కాబట్టి, నా నటన వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇక్కడ పేరు వచ్చింది. అక్కడ నేను ఎక్కువ నటించే అవకాశం నాకు ఏ క్యారెక్టర్స్లో రాలేదండి. వచ్చిన ఒకటి రెండు క్యారెక్టర్స్కి నన్ను గుర్తించారు, అప్పుడు సీరియల్స్లో లేను కాబట్టి ఆ టైంలో దాని గురించే డిస్కస్ చేసేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బొమ్మరిళ్ళను లేకపోతే స్వరాభిషేకం, డాక్టర్ కె విశ్వనాథ్ గారి మూవీ, రెండు మూవీస్ చేశాను, స్వరాభిషేకం, శుభప్రదం. ఓకే, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాంటి గ్రేట్ పర్సన్తో వర్క్ చేయటం అనేది గుడ్ మూవ్ అన్నమాట. నాకు అది చాలా మంచి అవకాశం నేర్చుకోవడానికి. అలాంటి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను ఒక మంచి క్యారెక్టర్, నాకు చాలా నా రోల్ అనేది అలా పెరిగిపోయింది అనుకోకుండా. అసలు స్టార్టింగే లేను, సెకండ్ స్కెడ్యూల్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. అది కూడా ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళి సార్ని కలిసి, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బట్ ఐ మిస్డ్ యువర్ ఫిలిం సార్, ఐఎమ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్, మీరు క్లాసికల్ డాన్సర్స్ని, మ్యూజిక్ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు, అలాంటిది నేను మిమ్మల్ని ముందు కలిసి ఉంటే బహుశా ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చి ఉండేది, బట్ పోన్లేండి, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే మాత్రం నాకు ఇవ్వండి సార్, మీతో కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇవ్వండి అని అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆయన నుంచి కాల్ వచ్చింది. సో నేను చేసిన ఆ క్యారెక్టర్ చేయటం సెకండ్ స్కెడ్యూల్ నుంచి స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నేనున్నాను. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీరు చేసిన సీరియల్స్లో కూడా అమెరికా అమ్మాయి చాలామందికి రీచ్ అయింది బాగా, అంటే సీరియల్ కూడా స్టిల్ అండి, అది రిపీట్ చేస్తున్నారు ఆ సీరియల్ని మళ్ళీ ఇప్పుడు. చాలా బాగా రీచ్ అయిపోయింది. ఎలా ఉంటుంది మేడం సెట్లో మీకు భయంకరంగా, అంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద స్టేజ్ నుంచి, అంటే ఐ మీన్ పెద్ద ఆర్టిస్టుల నుంచి వర్క్ చేసి కిందకు వచ్చారు కదా, అంటే ఇక్కడ బుల్లితేర కొంచెం వేరుగా ఉంటుంది, అంటే తీసుకునే విధానం వేరుంటుంది, మాట్లాడే విధానం వేరుంటుంది, ఆ లెవెల్కి ఈ లెవెల్కి రీచ్ అవుతుంది. మీరు అన్నీ కరెక్ట్, ఎలా ఏ వేలో కరెక్ట్ అంటే అక్కడ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది జయలక్ష్మి అన్న ఆవిడ ఇక్కడ పెద్ద తెర మీద. ఓకే, చాలా ఈవెన్ స్క్రీన్ పైన స్క్రీన్ బయట కూడా వెరీ రిజర్వ్డ్ అండి. మీరు అన్న విధానంలో స్మాల్ స్క్రీన్కి వచ్చేసరికి ఈ జయలక్ష్మి వెరీ మచ్ కంఫర్టబుల్, వెరీ నాటీ, వెరీ ఎక్స్ప్రెసివ్, అన్ని రకాలు కూడా కంఫర్ట్ జోన్ చాలా ఉండింది. ఎంత ఎంజాయ్ చేస్తానో నేను సెట్లో, అమెరికా అమ్మాయి, ఎస్పెషల్లీ అమెరికా అమ్మాయి సెట్లో అందరితో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ అల్లరి జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి అది నవ్వుతూనో కోపంతోనో లేకపోతే చికాకుతోనో ఏ రకంగా డైరెక్టర్ మమ్మల్ని ఏం మాట్లాడినా మేమే ఇలా అనేసుకునేవాళ్ళం అంతా. మేడం ప్లీజ్ మేడం వర్క్ చేద్దామా, మేడం ప్లీజ్ మేడం ఇంకా ఆపేసేయండి, మేడం టేక్ రెడీ మేడం అనే పరిస్థితుల్లో ఉండి అంత కామెడీ చేసుకునేవాళ్ళం. అందరు ఆర్టిస్టులు వెరీ మచ్ కంఫర్ట్, వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ అండి. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మరి ఇక్కడ ఉన్నంత ఎంజాయ్ ఎందుకని పెద్ద తెర మీద మీరు? తెలియదండి, నేను చెప్పాను మీకు ముందే స్టార్టింగే ఒక క్వశ్చన్, నాకు ఒక రకమైన బిడియం, ఒక రకమైన ఫియర్ ఉండింది ఆ బిగ్ స్క్రీన్ మూవీ అంటే. కాకపోతే నేను మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అది తగ్గింది, కానీ ఏదో తెలియని ఆ బిడియం అయితే కొంచెం మిగిలిపోయి ఉండింది. పక్క భయం అయితే పోయింది, కానీ బిడియం ఉండిపోయింది కొద్ది గొప్ప. ఈ నేను రెండే రెండు చోట్ల ఫ్రీ ఉంటానండి, డాన్స్ దగ్గర ఒకటి అండ్ స్మాల్ స్క్రీన్ సీరియల్ వాళ్ళ దగ్గర. సీరియల్ కూడా అందరి దగ్గర కాదండి, మళ్ళీ పవిత్ర బంధం చేశాను, ఐ వాజ్ రిజర్వ్డ్ దేర్, అక్కడ రిజర్వ్డ్ ఉన్నా. మమతల కోవల్ చేశాను జిమ్నిక్, అప్పుడు రిజర్వ్డ్గానే ఉన్నా. ఓన్లీ అమెరికా అమ్మాయి, అదే టీం ఇప్పుడు కనులు మూసినాని కొంతమంది కంటిన్యూ. అగైన్ ఐఎమ్ నార్మల్ యాజ్ యూజువల్ లైక్ అమెరికా అమ్మాయి, వాళ్ళతో ఎలా ఉన్నాను అలా. అంటే లైఫ్లో అవకాశం ఉన్న వరకు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నది ఎప్పుడు చెప్తారు పెద్దవాళ్ళు, చాలామంది చెప్తారు. ఇక్కడ అవకాశం నాకు దొరికిందండి. సో ఆల్వేస్ జోవియల్ అండ్ వెరీ కంఫర్టబుల్, అందరూ కూడా వెరీ రెస్పెక్టివ్గా నా అల్లరిని భరిస్తారండి. అది మీ రీయూనియన్ బ్యాచ్లో మీ ఫ్రెండ్స్ ఎవరు బాగా, అంటే ఐ మీన్ అందరూ నాటీలేనండి. మా రీయూనియన్ బ్యాచ్లు ఉన్నారు అంటే మూవీ రిలేటెడ్ అందరు నాటిసే,
నాకు యాక్చువల్ ఎన్సీసీ గ్రూప్ ఒకటి ఉంది, కాలేజ్ మీ ఇంటర్మీడియట్ రీయూనియన్ గ్రూప్. బ్యాచ్ ఫోటో ఒకటి బ్యాక్గ్రౌండ్లో కూడా నేను వేయించాను, ఏం తీసుకోండి. చేశారా పెట్టేశారా? దొరుకుతాయండి మీకు ఎక్కడో చోట సనా దొరుకుతాయి. గారు, ఫేస్బుక్ సురేఖవాణి గారు, హేమ గారు, అపూర్వ రచిత, గారు, రచిత గారు, రచిత, సుదీప, ప్రవీణ, మీనా, ప్రియ, ఆల్రెడీ మీరే చెప్పారు రజిత, సురేఖ అండ్ సనా అని. అండ్ ఇంకెవరినైనా మిస్ అయ్యానా నన్ను చంపేస్తారు. మాదంతా ఒక గ్రూప్ ఉందండి, చాలా సరదాగా చాలా సంతోషంగా ఉంటాం మేము. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, ఈ 1 మంత్కో 2 మంత్స్కో ఎనీ అకేషన్స్ వచ్చినా వీ ఎంజాయ్ లాట్ అండి. పర్సనల్గా ఎవరో ఒకళ్ళు ఇళ్లలోనే పెట్టుకుంటాం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఫీల్ కంఫర్టబుల్. అక్కడ ఆమె అందరం కోతులేనండి. అంటే మీ బ్యాచ్ మొత్తానికి చెప్తున్నారు, మీ బ్యాచ్లో ఎవరు కూడా తీసుకుని అందం కదా మేడం, అంటే అందరూ కూడా చాలా అందంగా ఉంటారు, చాలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అందం అండి. అందం చాలా, లేకపోతే ఫీల్డ్లోకి రానియారు కదండి, ఆ తీసుకుని మాత్రం అందం. అందం ఉంటేనే ఎందుకంటే కదా. మీ బ్యాచ్లో ఎవ్వరు హీరోయిన్గా ట్రై చేయలేకపోయారు. చెప్పాను కదండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉండొచ్చు. మేము ఎప్పుడు ఆ పర్సనల్స్కి వెళ్ళలేదండి, మాట్లాడుకోరు ఎప్పుడు. ఎప్పుడు అసలు మాకు అంత టైం ఉండదండి. మేము సరదాగా కలిసినప్పుడు ఆ కొద్దిసేపు సరదాగా జోకులు వేసుకుంటే అంతేగాని ఎవరి పర్సనల్స్కి ఫ్లాష్ బ్యాక్ అయికి వెళ్ళమండి అస్సలు. అక్కడ అందరం సరదాగా గ్రూప్ ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయాము అంతే. నెవర్ నెవర్ అది అంతా మేము అసలు ఆ పర్సనల్స్కి వెళ్ళమండి. సో వెరీ హ్యాపీ, అలా ఉంటేనే బాగుంటుంది. నాకు ఇంకా ఎన్సీసీ గ్రూప్ ఉంది, కాలేజ్ డేస్ గ్రూప్స్ ఉన్నాయి, ఏదున్నా కూడా మళ్ళీ యాజ్ యూజువల్ రిజర్వ్డ్ పర్సన్ అంతే. ఓన్లీ ఇక్కడ మళ్ళీ మా గ్రూప్ దగ్గర బాగా అలర్ట్ చేస్తాం. తర్వాత ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఆర్టిస్టులలో జయలక్ష్మి గారు అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ బయటకు వచ్చి మా అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నారు. మా ఎందుకని పార్లమెంటు అసెంబ్లీ గొడవల కన్నా దారుణంగా అయిపోయింది ఇప్పుడు మా లేవండి. ఒక టూ అంటే ఐ మీన్ ఒక 2-3 ఎలక్షన్స్ నుంచి ఇట్లా అయిపోయింది, బిఫోర్ ఎప్పుడు లేదు ఇట్లా. లేదండి ఏం లేదు. ఇంట్లో గొడవలు లేవా? మీరు ఎంతమంది? ఇద్దరం. ఇద్దరు? మీ పేరెంట్స్తోనూ మీ ఇద్దరితోనూ మీ నలుగురు మధ్యలో గొడవలు లేవండి? ఆబ్వియస్లీ ఉంటాయి. మాది ఒక ఫ్యామిలీ అండి, మా అన్నది ఒక ఫ్యామిలీ. ఆ కుటుంబంలో మామూలు కుటుంబంలో జరిగినట్లుగానే గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. తాటాకు చెప్పుళ్ళు అండి అవన్నీ. ఏదో చేయాలని ఏదో చేద్దామని ప్రయత్నమే అందరిది. ఎవరు వచ్చినా ఏ గొడవలు చేసినా ఏది జరిగినా కూడా మా అసోసియేషన్కి మంచి కోసమేనండి, మా సభ్యుల శ్రేయస్సు కోసమేనండి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి, వీఆర్ వెరీ హ్యాపీ టు డూ సంథింగ్ ఫర్ మా అండి. మాకి సేవ చేయటానికి నిజంగా అది మా భాగ్యంగా ఫీల్ అవుతూ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్, సీసీ మెంబర్స్ అందరం అలానే వచ్చాం. దాని నుంచి మాకేం రాదండి, మేమే టైం స్పెండ్ చేయాలి, మేమే ఇంకేదైనా అవసరమైతే మనీ స్పెండ్ చేయాలి అంతే తప్పించి మాకు దాని నుంచి ఏం రాదు. కాకపోతే కొంతమంది వాళ్ళ పర్సనల్ పనుల వలన రాలేకపోవచ్చు, మాకు ఆ ఇంట్రెస్ట్ కొద్దీ మా పర్సనల్ లైఫ్లో కొద్దిగా ఫెసిలిటీ ఉండబట్టి మేము కొంచెం ముందుకొచ్చి సర్వీస్ చేద్దామని ముందుకొచ్చాం అంతే. ఇట్స్ లైక్ మాది ఒక కుటుంబం అండి, మీది ఎలా ఫ్యామిలీ? గొడవలు కామన్ అంటారు ఎవ్రీవేర్, ఇట్ ఈస్ కామన్ అండి. ఇప్పుడు నా ఫ్యామిలీ ఉందండి, నా భార్య, భర్త, పిల్లలు, లేకపోతే నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, మేమందరం సవ్యంగా సాఫీగా సరిగిపోతుంటుందా? జరగదు కదండి. గొడవలు అవుతుంటాయి, గొడవ పడతాము, తిట్టుకుంటాము, మళ్ళీ మామూలుగా అయిపోతాం. ఆ ప్రేమ అభిమానాలు మళ్ళీ మామూలే. ఈసారి కొంచెం ఎక్కువగా జరిగింది కదా, అంటే ఐ మీన్ శివాజీ రాజా గారు ప్యానెల్ గెలిచిన తర్వాత గొడవలు లేవు, తర్వాత ఏదో ఫ్యూ అట్లా అనుకోకండి. కానీ ఇప్పుడు తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు మీరు మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి నేను ఒప్పుకున్నాను మీ ప్యానల్ వాళ్ళు గొడవ చేయడం వాళ్ళతో, లేదండి ఎలా కూర్చుంటావు అని చెప్పి బయటకు వచ్చిన చెప్పడం పదాలు అలా వచ్చినాయి అంతేగాని అదేం లేదండి. ఆయనకు వీలైపోయి ఉండకపోవచ్చు. సో నేను ఇప్పుడు కుదరదండి, నాకు ఇప్పుడు మాకు టైం ఉంది కదా, ఇంకొకసారి చూద్దాంలేని కాదు. ఇప్పుడే ఈయనేమో పాపం మంచి రోజు చూసి బాగుంది కదా ఇది చేసుకుందామని. చిన్న చిన్నవి అండి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కామన్ అండ్ క్వైట్ కామన్. అయితే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇలా అలా అని పోజులు కొడుతున్నారు ఇలా అలా అని, అంటే మీడియా ఉందండి, ఏ చిన్న కదలిక అయినా కూడా చేస్తేనే కదా మీడియా అయినా చెప్పేది మేడం. అప్పుడు లేదండి ఇంత ఫెసిలిటీస్ లేదు కాబట్టి అప్పుడు ఆ టైంలో ఏం జరిగినా కూడా ఎక్కువ పబ్లిక్లోకి రాదు. ఇప్పుడు మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి ఏ చిన్న కదలికను కూడా చక్కగా క్యాచ్ చేసేస్తుంది, అది పబ్లిక్లోకి వస్తుంది.
సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి అందరు, అది అన్ని చూసి ఎంజాయ్ చేయనివ్వండి, ఏముంది ఇందులో. కానీ మీరు కూడా ఒకసారి ఎమోషనల్ అయ్యారు బాగా మా ఎలక్షన్స్ ఎప్పుడు అప్పుడు. అవుతానండి నేను, నేను ఎప్పుడు అవుతాను, కాకపోతే ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేస్తాను, ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్. ఇప్పుడు అవలేదా చెప్పండి, ఇది మా కుటుంబం అండి అని చెప్పి, ఇది మా కుటుంబం, మా కుటుంబం కోసం మేము ఏమైనా చేసుకుంటాము, ఏదైనా చేయటానికి ముందుకు వస్తాము, అది మంచి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్నవి సహజమండి, ఆ చిన్న చిన్న అన్నీ సమసిపోతాయి ఒక్కసారి కొద్ది రోజులు స్టార్టింగ్. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు, నేను జయసుధ గారు ప్యానెల్లో ఎలెక్ట్ అయ్యాను, రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ గారు వాళ్ళు వెళ్ళే వేరే ప్యానెల్, నరేష్ గారు, నేను, జయసుధ గారు, మేమందరం ఒక ప్యానెల్, అప్పుడు మేము ఎలెక్ట్ అయ్యాము, కొంతమందివే గెలిచాము, మేమందరం హాయిగా కలిసి పనిచేసాము. దానికి ముందు చాలా ఎన్నిగా మీరందరూ కలిసి అవన్నీ బాగానే పబ్లిష్ చేశారుగా, బట్ తర్వాత మేమందరం హ్యాపీ, వెరీ మచ్ కంఫర్టబుల్. ఆ తర్వాత ఇనానిమస్ అయ్యాం, అదే నరేష్ గారు, అదే శివాజీ రాజా గారు, హ్యాపీగా అందరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు అంతే, కొద్ది రోజులు స్టార్టింగ్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి, దట్స్ ఆల్. అంటే మా ఛాంబర్ అనేది కొంచెం దీన పరిస్థితిలో ఉన్న ఆర్టిస్టులకు కూడా కొంచెం హెల్ప్ చేయాలని ఒకటి ఉంటుంది కదా, కానీ మీ జనరేషన్ ఆర్టిస్టులు కూడా కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కూడా. మా జనరేషన్ ఆర్టిస్టులు అనకండి, అంటే మీకన్నా ముందు వాళ్ళకు కూడానండి ఇబ్బందులు కాదండి, ఎవరో తక్కువ మంది వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది కాదండి. ఒక ఆర్టిస్ట్ అన్న వ్యక్తి చనిపోయే వరకు కూడా నటించాలి, తెర మీద కనిపించాలి, పబ్లిక్ నుంచి ఆ ప్రేమాప్యాయతలు, ఆ అభిమానాన్ని పొందాలి అని కోరుకుంటారండి. ఇప్పుడు మీరున్నారు యాజ్ ఏ యాంకర్, మీకు అవకాశం ఉన్నంతవరకు యాంకర్గా చేయాలి, ఇంకా ఏదోదో చేయాలన్న ఆలోచన ఆశ ఉంటుంది కదా, అదే పరిస్థితి ఆర్టిస్టుదండి. అలా వాళ్ళకి అవకాశాలు రావట్లేదండి, రాకపోవటం వలన కొంచెం ఇదంతా సిచ్యువేషన్, వాళ్ళు బాధపడటం, అవకాశాలు రావట్లేదని ఫీల్ అవ్వ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తప్పించి ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యేది కొద్ది మంది. వాళ్ళకి మేము మా ప్రయత్నం ఏం చేస్తున్నాము, కొత్త కొత్త బ్యానర్స్ వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి ఇంటిమేట్ చేసి, మా ఆర్టిస్టులకి ఎంతో కొంత చిన్న క్యారెక్టర్ అయినా చిన్న అమౌంట్ అయినా పర్లేదు, వాళ్ళు నటించాలనుకుంటున్నారు, వాళ్ళకు ఒక చిన్న వృత్తి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి. ఇప్పుడు ఇది సుమన్ టీవీ ఉందండి, ఇది అవకాశం ఉంది, నన్ను మీరు ఇంటర్వ్యూ పిలిచారు, నేను ఇలా కంటిన్యూగా చేస్తాను అని అంటే మీరు ప్రతిసారి ఎక్కడ ఇస్తారండి? చాలామంది ఉన్నారు, మీరు రకరకాల వ్యక్తులు కావాలి మీకు, నేను ఒక్కదాన్నే ఫ్రీక్వెంట్గా తీసుకోండి అని అంటే కుదురుతుందా? బాగుండదు. అలానే అక్కడ ఆర్టిస్టులు కూడా ఎంతోమంది ఉన్నారు, అందరికీ అవకాశం రావటం అనేది కొంచెం కొంచెం టైం పట్టి ఇచ్చేస్తుంది. వీఆర్ ట్రయింగ్.